విశాఖ గర్జన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. సాగర్ తీరంలో వికేంద్రీకరణకు మద్దతుగా జోరు వానలోనూ ర్యాలీ కొనసాగింది. వర్షంలో తడుచుకుంటూనే విశాఖ రాజధాని మద్దతుదారులు ర్యాలీలో పాల్గొన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అన్ని ప్రాంతాల మంత్రులు పాల్గొన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కోసం రాజకీయ పోరాటం చేస్తామని మంత్రులు అన్నారు. రైతులను మోసం చేసి ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుయుక్తులను నమ్మొద్దన్నారు. చంద్రబాబు నాయుడికి, ఆయనకి సపోర్ట్ చేసే దత్తపుత్రుడికి, ఉత్తపుత్రుడికి, అందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం మీకు ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ వాళ్ళకి చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలుసు కాబట్టే మొన్న 3 సీట్లతో కుదించి పంపించాం. మీరు కొంచెం మిస్ అయ్యారు మొన్న 2019లో, కానీ 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175కి 175 గెలిపించే విధంగా మనకి అన్యాయం చేయాలి, మన గొంతు కోయాలనుకునే చంద్రబాబు నాయుడికి, పీకేకి బుద్ధొచ్చే విధంగా మీరందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంత బాధ అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మీరు పోరాడుతున్నారు, మీకు సంఘీభావంగా మేమొచ్చి పోరాడుతుంటే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత ప్రజల వల్ల అధికారాలు అనుభవించిన అచ్చోసిన ఆంబోతు అచ్చం నాయుడు మాట్లాడుతున్నాడు. వికేంద్రీకరణ కోరుకునే వాళ్ళు పిచ్చి కుక్కలు అంట. మేము కాదయ్యా పిచ్చి కుక్కలు. 26 జిల్లాల అభివృద్ధిని 29 గ్రామాల్లో పెట్టమనే మీరు గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడికి ప్రేమ, దయ, దాక్షిణ్యం అటువంటి ఏముండో, వాడు, వాడి పార్టీ, వాడి కొడుకు వీటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద అతనికి ఏమీ ప్రేమ లేదు. ఒకటే ఒకటి, అతను కొన్నటువంటి, అతని తాలూకా కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వస్తున్నారు. మిమ్మల్ని నాశనం అయిపోవాలని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతా, వీటన్నిటిని మీరు గమనించాలని చెప్పి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని, జనసేనని బ్యాన్ చేయాలని చెప్పి మీరు ఎవరో కూడా వాళ్ళ ప్రసారాలను కూడా ఈ ప్రాంతంలో నిషేధించి కుక్క ఘాటికి చెప్పు దెబ్బని, వీళ్ళ 5 గురికి మీరు కొట్టేటువంటి చెప్పు దెబ్బకి మూతి పగిలిపోయి ఇంకొకసారి ఈ ప్రాంతం ఇంకా చూడాలంటే భయపడి